నమస్తే అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజీ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ పచ్చిశనగ పప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుందండి, చక్కగా రుచిగా ఉంటుందన్నమాట. అది ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా బీరకాయలను అయితే పైన చెక్కు తీసేసుకొని ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి తాలింపునైతే వేయించుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయలని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఒక గంట ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. శనగపప్పును అసలు ముందుగా ఉడికించక్కర్లేదండి, మనం కర్రీలో వేస్తే చాలు, చక్కగా ఉడికిపోద్ది అనమాట. అంటే మనం ముందుగా నానబెట్టుకున్నాము అంటే త్వరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఇంక ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలి. బీరకాయలో నుంచి ఊరిన వాటర్తోనే చక్కగా ఉడికిపోద్దండి కర్రీ. నేనైతే అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదు. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనకు ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. శనగపప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. అసలు వాటర్ అనేది అసలు ఏమి యాడ్ చేయలేదు. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి కర్రీ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.